తమ గ్రామానికి చెందిన వ్యక్తి వరుసగా 9 సార్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం పట్ల గ్రామస్తులు ఘనంగా సన్మానించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరూపేట మండలం మంగళపల్లె గ్రామంలో నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా 9వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన రొక్కం దేవారెడ్డిని గ్రామస్తులు శుక్రవారం ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా 9వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమ గ్రామానికి సంతోషంగా ఉందన్నారు। ఎల్లవేళలా తమ గ్రామానికి అండగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న పాత్రికేయని ప్రెస్ మిత్రులంతా ఏకతాటిపై ఉండి ఎన్నుకోవడం తమ గ్రామానికి గర్వకారణంగా ఉందన్నారు। గ్రామస్తులంతా తనపై ఉన్న అభిమానంతో సన్మానించడం సంతోషంగా ఉందని ఏ సమస్యలు ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు। ఏకగ్రీవంగా తన ఎన్నికకు సహకరించిన ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు। ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు। రొక్కప దేవరెడ్డి గారు ఇది అజయంగా 9వ సారి ఎన్నుకోవడం జరిగింది। ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్క పాత్రిక మిత్రులందరికీ నా శుభాకాంక్షలు। అట్లనే దేవరెడ్డి గారు కూడా నా శుభాకాంక్షలు। మాకు ఇదని ఎన్నుకోవడం వల్ల మా గ్రామంలో అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం। మాకు మంచికి చెడుకు అన్నికి అన్ని విధాలా తోడు ఉంటారని ఒక పత్రిక విలేకరు ద్వారా ఏదైనా బాధలు ఏదైనా సమస్యలు ఉన్నా బయటకు తీసుకుపోయి అన్ని విధాలా మాకు మేలు చేస్తారని ఉద్దేశంతోనే మేము ఈరోజు మా గ్రామంలో అందరం సభ్యులందరం కలిసి మేము సన్మానం చేయడం జరిగింది। మండల మా మిత్రులు మా తోటి స్నేహితులు మా విలేకరులు మండల తరపున నన్ను 9వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ముందుగా వాళ్ళకి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని నా మీద ఉన్న అభిమానంతో మా గ్రామం మంగళపల్లె గ్రామస్తులు మా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ నా మీద ఉన్న అభిమానంతో ఇలా సన్మానం చేయడం జరిగింది। మా వాళ్ళందరికీ రుణపడి ఉంటా మా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ముందు నుండి సమస్యను పరిష్కరిస్తా నాకు ఈరోజు సన్మానం చేయడాన్ని సంతోషంగా ఉంది।